హాయ్ ఫ్రెండ్స్, నేను స్వాతిని. ఈ వీడియోలో అయితే మీకు కార్డిఫ్ క్యాసిల్ కోసం చూపిస్తానండి. న్యూపోర్ట్ నుండి అది 14.6 మైల్స్ అండి, అంటే అప్రాక్సిమేట్గా 24 కిలోమీటర్స్. సో బస్లో అయితే మీరు ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతారు. ఇంకెందుకు లేటు, రండి చూసేద్దాం. ఈ క్లిప్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? మన గోల్కొండ కోట కదా. రండి లోపలికి వెళ్దాం. కోట ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుందండి. ఇంకా కోట లోపల నుంచి లోపలికి వెళ్ళగానే యాక్చువల్లీ మనకి యుద్ధాల్లో వాడే హెల్మెట్స్ టైప్ కానీ, ప్రొటెక్షన్ షీల్డ్స్, చేతులకి వేసుకునేవి, కాళ్ళకి వేసుకునేవన్నీ డిస్ప్లే చేశారండి. తర్వాత కోట లోపలికి వెళ్తున్న కొద్దీ వాళ్ళు ఇంత అద్భుతంగా చెక్కారు అనేది ఆ లోపల పైన కప్పు చూస్తే తెలుస్తుందండి. దానికి లైట్ సెట్టింగే కాదు, గ్లాస్ సెట్టింగే కాదు, అంతా ఎంత నీట్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్లాసుల మీద పెయింటింగ్ అండి, ఈ కోటకి హైలైట్. అసలు ప్రతి విండో గ్లాసెస్ మీద, అలాగే ప్రతి ఫ్లోర్ టాప్ గ్లాసెస్ మీద ఈ కలర్ఫుల్ పెయింటింగ్స్ వేశారండి. చూడడానికి చాలా బాగుంది. వీటి వల్లే కోటకి సగం అందం వచ్చిందండి. తర్వాత చూస్తే పాత ఫొటోస్ అండి, వాళ్ళ గ్యాదరింగ్స్, పార్టీస్వి, అందులో నుంచి ఒకటి నేను పిక్ తీసి పెట్టానండి. ఇంకా బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో ఒక కోటలా కనిపిస్తుంది, బట్ అది శత్రువుని ఐడెంటిఫై చేయడానికి పెట్టుకున్నదండి. సర్కిల్ సర్కిల్గా తిరగడానికి స్టెప్స్ ఉన్నాయి, అంటే తిరగాలన్నమాట స్టెప్స్. లోపలికి ఒక మనిషే వెళ్ళగలరు, అలాగే రావడం కూడా ఒకరే రాగలరు. ఎదురు ఎదురు పడితే దిగడానికి కానీ, వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ రాదండి. ఇకపోతే మనం ఎంటర్ అవ్వగానే రెడ్ కలర్ డ్రాగన్తో మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అది. ఇంకా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ పెట్టారండి, చిన్న చిన్నగా. మెజీషియన్స్ కూడా ఉన్నారు, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ క్లైమేట్ కూడా అక్కడ చాలా నేచురల్గా ఉందండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో బాగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.